నా పేరు డాక్టర్ సిఎల్ వెంకటరావు. టీకాలు, మొదటి డోసు, రెండో డోసు. మొదటి డోసుకు వెళ్ళేటప్పుడు మనం స్లాట్ బుకింగ్ అనే చేసుకోవాలి. ఇది ప్రైవేట్లో తప్పనిసరి, గవర్నమెంట్లో అయితే అక్కడ నిరక్షరాస్యులు, చదువు రాని వాళ్ళు, గ్రామీణ వాసులు, వాళ్ళకి ప్రభుత్వ సిబ్బందే అక్కడ స్పాట్లో స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు, ఎందుకంటే ఎంతమంది వస్తారనేది దానికి కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్లో వెళ్ళి లైన్లో నిలబడినా కుర్చీలు లేకపోయినా పర్వాలేదు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి పరిమితమైన స్థలం ఉంటుంది. తర్వాత కుర్చీలు ఎన్ని ఉంటాయి అని ఏర్పాట్లు, తర్వాత కూర్చునేటప్పుడు భౌతిక దూరం కూడా పాటించాలి కదా, ఒకరి పక్కన ఊరు కూర్చోడానికి వీల్లేదు కదా. 6 అడుగుల భౌతిక దూరం పాటించాలంటే వాళ్ళు, తర్వాత స్లాట్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, గంటకి ఇంతమంది ఎంతమందిని చేయగలరో, సిబ్బంది కేటాయింపు, తర్వాత భోజన విరామం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వాళ్ళు టైం ఇవ్వటం జరుగుతుంది. ఇది ఈ టైం స్లాట్ బుకింగ్ చేయటం అనేది పౌరులకు ఉపయోగపడే అంశం. తర్వాత వాళ్ళ దగ్గర ఎన్ని టీకాలు ఉన్నాయి అనేది దాని ఏర్పాటు కూడా, మరి ఆ రోజు సరిపడా టీకాలు ఉన్నాయా లేదా. తర్వాత అక్కడ హాస్పిటల్ చుట్టుపక్కల కారుల్లో వస్తారు, టీకాలు అంటే కార్లు వేసుకొస్తారు, బైకులు వేసుకొస్తారు. మరి వచ్చినప్పుడు పార్కింగ్ సదుపాయం కూడా చూసుకోవాలి కదా. అందుచేత అందరూ ఒకేసారి వచ్చి రిజిస్ట్రేషన్ లేకుండా వస్తే అక్కడ తోపులాట, తొక్కిసలాట, ట్రాఫిక్ జామ్ అవుతుంది. అందుచేత మొదటి స్లాటు తప్పనిసరిగా కార్పొరేట్ హాస్పిటల్లో, ప్రైవేటు హాస్పిటల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. డేటు, తర్వాత టైం కూడా బుక్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత కొంతమందికి అనుమానం వస్తుంది, రెండవ టీకా కూడా బుక్ చేసుకోవాలా? తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే మొదటి డోసు ఏ హాస్పిటల్లో తీసుకున్నాం అక్కడే వెళ్ళాలని ఏం లేదు. మీకు అనుకున్న రోజు, మీకు అనుకూలమైన రోజు ఏ హాస్పిటల్లో స్లాట్ ఉంటే ఆ స్లాట్లో మీరు బుక్ చేసుకోవచ్చు. అంతేగాని మొదటి చోట మొదటి టీకా తీసుకున్నాం కనుక అదే హాస్పిటల్లో వెళ్ళాలని ఏమీ లేదు. అయితే ఏదైనా కొద్దిమంది రిజిస్ట్రేషన్ లేకపోయినా కార్పొరేట్ హాస్పిటల్కి వెళితే వాళ్ళకి వెసులుబాటు ఉంటే, టీకాలు అందుబాటులో ఉంటే స్పాట్లో కూడా హాస్పిటల్లో చేసే సదుపాయం ఉంది. అపరిచితులైన వ్యక్తులు ఆ కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళితే మనకు చేయరు వాళ్ళు. మీకు మీరు సాధారణంగా అదే హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటూ మీకు అక్కడుండే డాక్టర్లతో, యాజమాన్యంతో పరిచయం ఉంటే, మీకున్న పరిచయం, ఎప్పుడు హాస్పిటల్కే చికిత్సలకు వెళ్తారు కనుక మిమ్మల్ని అంగీకరించి స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. లేదు, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు వీళ్ళందరూ కూడా వెళ్ళి, నేను డాక్టర్ని, నర్సుని, పారామెడికల్ సిబ్బందిని మన ఐడెంటిటీ కార్డ్ చూపించగానే వాళ్ళు తప్పనిసరిగా ఏ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ కూడా మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ వస్తే కల్పిస్తారు. కల్పించడమే కాకుండా ఎవరైనా డాక్టర్లు ఉంటే, డాక్టర్లు కానీ వైద్య విద్యార్థులు కానీ ఎవరైనా ఉంటే, మీరు డాక్టరు, వైద్య విద్యార్థి, లేకపోతే వైద్య రంగానికి సంబంధించిన వాళ్ళంటే కొంత ప్రాధాన్యత కూడా ఇచ్చి, అందరితో కలిసి వెయిటింగ్లో పెట్టకుండా ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిని టీకాలు వేసి కూడా పంపిస్తారు. అయితే మీరు వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డు చూపించాలి, ఏదో విజిటింగ్ కార్డు కాదు. మీరు డాక్టర్ అని, లేకపోతే మీరు సిబ్బంది అని, మీరు ఎక్కడ పనిచేస్తుంది ఆధారాలతో, లేదు మీ అర్హతలతో కూడిన ఆధారం చూపిస్తే కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అందరూ కూడా తప్పనిసరిగా వైద్య రంగానికి సంబంధించిన వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ విధంగా మొదటి రిజిస్ట్రేషను తప్పనిసరి, రెండవ రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి.
మరి 1844 సంవత్సరాలు 1844 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హాస్పిటల్లో వెయిట్ లేదు, తెలంగాణ ప్రభుత్వ హాస్పిటల్ కూడా వెయిట్ ఉంది. కానీ ఈ 1844 సంవత్సరాలు ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో వేస్తున్నారు. ఈ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు కంపెనీల నుంచి టీకాలు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు వేస్తున్నారు. ప్రభుత్వం ఏమో ఉచితంగా ఇస్తూ ఉంది. గతంలో మొదటి డోసు టీకా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 250 రూపాయలకి ఇస్తుంది. 150 రూపాయలకేమో ప్రభుత్వం సరఫరా చేస్తే వాళ్ళు సేవా రుసుము కింద వాళ్ళ సర్వీస్ ఛార్జ్ కింద మరో 100 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళకి రేటు ఈ టీకాల కంపెనీలు ఎక్కువకు సరఫరా చేస్తున్నారు. కొన్ని కంపెనీలు 600కి అమ్ముతుంటే కొన్ని కంపెనీలు 800 అట్లా రేట్లు మారుతున్నాయి. స్పుత్నిక్ వి అయితే వాళ్ళు 995 రూపాయలకు ప్రైవేట్ హాస్పిటల్కి అమ్ముతున్నారు. కనుక ధర మారుతుంది. ధర మారినా మీకు డబ్బు తీసుకున్నట్టు రసీదు ఇస్తారు. ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా మీ దగ్గర తీసుకున్న రుసుముకి రసీదు ఇస్తారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తూ పర్యవేక్షణ చేస్తాం. ఎవరైనా కూడా 1250 రూపాయలు పైబడి తీసుకోవటం చట్ట వ్యతిరేకమే. కనుక ఎవరు కూడా దోపిడీ చేయకూడదు. ప్రభుత్వము వాళ్ళకి వెసులుబాటు కల్పించింది. మీరు టీకాల కంపెనీ దగ్గర కొన్న రేటు కంటే అదనంగా 200-300 సేవా రుసుము పెట్టుకుని మీరు సదుపాయం కల్పించినందుకు, మీ యొక్క డాక్టర్లు నర్సులు మీ ప్రాంగణం వినియోగించుకున్నందుకు ఈ రకంగా అధికంగా తీసుకోమని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. ఈ టీకాల కార్యక్రమం హాస్పిటల్ ప్రాంగణంలో చేయటం కంటే దీని ద్వారా వాళ్ళ రోగులకు ఇబ్బంది, అక్కడ కోవిడ్ రోగులు ఉంటే కోవిడ్ రోగుల నుంచి వైరస్ టీకాల కోసం వెళ్ళిన వాళ్ళకి అంటుతుంది, లేదు కోవిడ్ వచ్చి ఈ పంచపాండవ లాంచి 5 టెస్టులకు వస్తారు. అందుచేత ఈ ప్రైవేట్ హాస్పిటల్ సమీపంలో ఉండే కమ్యూనిటీ హాల్ లేదా ఒక ఆఫీసు ప్రాంగణం తీసుకుని హాస్పిటల్ వాతావరణం కాకుండా ఒక చక్కగా గాలి వెలుతురు ఎండ వచ్చే విధంగా పార్కింగ్ ఉండి ఒక కళ్యాణ మండపము ఒక ప్రైవేట్ స్కూలో తీసుకుని అక్కడ ఈ హాస్పిటల్ తరపున టీకాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తద్వారా టీకాల కోసం వచ్చిన వాళ్ళకి ఆ ప్రాంగణంలో ఉండే గాలిలో ఉండే వైరస్ అంటుకుండే అవకాశం ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఈ విధంగా ఆదేశాలు ఇచ్చి ఎవరు కూడా టీకాలు అనేవి గవర్నమెంటు ప్రైవేట్ హాస్పిటల్ ప్రాంగణాలు వేయద్దు, ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళు కళ్యాణ మండపాలు సాధారణంగా ఎక్కడా కూడా హాస్పిటల్తో సంబంధం లేని ప్రాంతాల్లో వేయమని ఆదేశాలు ఇచ్చారు. అది ఆదర్శప్రాయం. కనుక ఈ దిశగా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లు ఆలోచన చేయాలి. వైద్య కళాశాలలు ఉన్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆ వాళ్ళకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్లో కాకుండా మెడికల్ కాలేజీ ప్రాంగణంలో, డెంటల్ కాలేజీ ప్రాంగణంలో, నర్సింగ్ కాలేజీ ప్రాంగణంలో, పారామెడికల్ కాలేజీ ప్రాంగణాల్లో, ఫిజియోథెరపీ కాలేజీ ప్రాంగణాల్లో వేస్తే వెసులుబాటు బాగుంటుంది. కనుక రోగులు జబ్బు పడిన రోగులకు దూరంగా వీళ్ళంతా ఆరోగ్యవంతులు కనుక ఆ విధంగా టీకాల కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుంది.